గుంటూరు జిల్లా పెదకూరుపడ నియోజకవర్గంలో అచ్చంపేట మండలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం కరోనా బారిన పడిన వారి పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు 10,00,000 రూపాయలు, కరోనా మృతుల దహన సంస్కారాలకు 15,000 ఇవ్వాలని, ఆక్సిజన్ మరణాలు ప్రభుత్వ హత్యలే, వారికి 25,00,000 పరిహారం ప్రభుత్వమే ఇవ్వాలి, బ్లాక్ ఫంగస్ వారి 20,00,000 రూపాయలు ఇవ్వాలి, జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50,00,000 రూపాయలు బీమా కల్పించాలని పెదకూరుపడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ కమ్మలపాటి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అచ్చంపేట తహసీల్దార్ గారికి మెమొరాండం ఇవ్వడమైనది. వ్యాక్సిన్ పంపిణీ వేగవంతం చేయాలి. వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సిన్ పంపిణీ, వ్యాక్సిన్ పంపిణీని, వ్యాక్సిన్ పంపిణీని. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు, కరోనా కారణంగా ఉపాధి